అంటే వర్గం దేం సాధించల భయంతో. అంతే నిజంగా వాళ్ళ విలువలు నచ్చి పార్టీలో ఉంటే నేను దాన్ని కాదని దాన్ని డబ్బు పట్టట్లేదు సార్, ఏం లేదు, ఒక్కడికంటే ఒక లాభం తగ్గలేదు, అంతా భయం. అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామాల్లో సంపాదించుకునే అవకాశం ఉంటుందో వాళ్ళకే ఉంటుంది, ఏం ఉండదు. భయం, కులం భయం, ప్రాంతం భయం, ఫ్యాక్షనిజం భయం, భయం. సరే, ఒక యువత మారాలనుకుంటే తల్లిదండ్రులు ఊరు భయాలు, మరి అట్లాంటి భయం ఆ భయం బయటపడడానికి మీరు భరోసా ఇస్తా ఉన్నారు సార్. సార్, ఒక మీరు మనము జనసేన ఎమ్మెల్యే అప్లికేషన్స్కి విజయవాడకు రమ్మని అప్లికేషన్ ఒక సిస్టమ్ పెడితే ఒక ఆటో వాళ్ళు ఒక అంగవైకల్యుడు ప్రతి ఒక్కరూ వచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇదే మార్పుకి మొదటి చిహ్నం సార్. రెండో సార్, అదే నేను పోయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి టీడీపీ ఆఫీస్ దగ్గరకు వైఎస్ఆర్పి పడిస్తే సెక్యూరిటీ గార్డు బయట గెంటేస్తాడు సార్. నువ్వేంటి, నువ్వు ఏ పార్టీ తరపు వచ్చావు, ఏ రికమెండేషన్తో వచ్చినావు? ఇంకో పార్టీ అయితే ఈ రాయలసీమ నాయకుల ద్వారా పుట్టిన పార్టీ అయితే డబ్బుందా, అధికారం ఉందా, కులం ఉందా, ఫేమస్ అయ్యా అయితేనే రావాలి. మరి అలాంటిది కాకుండా సామాన్యుడు, నిజంగా సామాన్యుడు, నిజంగా నీకు చేసిన విలువలు ఉన్నాయి, అలాంటి విలువలు వాళ్ళకి నిజమైన అవకాశం. ఇది ఎప్పటికీ వర్తిల్లాలి సార్, ఎప్పటికీ విలువలతో వర్తిల్లాలి సార్, దానికి ఎప్పటికీ భరోసాగా ఉండాలి మీరు. ఒక్కొక్కసారి సార్ ఈ రాయలసీమ ఫ్యాక్షనిజాలు కానీ ఈ రాయలసీమ ప్రత్యేకమైన పరిస్థితులు సార్, దీనికి మనం ఏం చేయాలంటే మన పార్టీ కార్యకర్తలకు నిజమైన భరోసా అయ్యాలి. ప్రత్యేకమైన అభిమానంతో కానీ ప్రత్యేకంగా కార్యకర్తలకు మీరు సపరేట్గా వాళ్ళకి ఒక ప్రత్యేక చూడాలి సార్. దానికి సార్ 5 నుంచి 6 మండలం ఒక నియోజకవర్గానికి ఒక్కొక్క దాంట్లో మండలం 6 పంచాయతీలు అంటే ఫైనల్గా ఒక మండలానికి ఒక నియోజకవర్గానికి 300 విలేజ్లు వస్తాయి సార్. ఆ 300 విలేజ్ నుంచి ఒక్కొక్క విలేజ్ నుంచి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవారికి అంటే ఈ ఎలక్షన్లే మనకేం అవసరం లేదు సార్ ఎప్పటికీ నిజమైన అంటే సార్ గత 20 సంవత్సరాలు వచ్చే 20 సంవత్సరాలు ఒకే ఒక పార్టీ ఉంటా సార్. ఉండాలంటే ఈ యువత మారాలా, భయాలు మారాలా, దానికి భరోసాగా మీరు ఉండాలా. ఆ భరోసాగా ఉండాలంటే ప్రతి మన పర్టికులర్గా మా కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి 300 విలేజ్లో ఒక్కొక్కరు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న యువత ఉన్నారు సార్. 5 మంది ఆ యువతని ఇప్పుడు ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్ అయితేనేమి, టెక్నాలజీ ఉంటేనేమైంది, ప్రతిరోజు అంటే నేను నా పని నేను డాక్టర్ వృత్తిని పోగొట్టుకుని రాజకీయాలకి రావనక్కర్లే, నాతో పాటు పార్టీకి సేవ చేయాలి. అలాంటి సేవ చేసే 5 మంది 6 మందిని ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు విలేజ్ ని సమస్య అంటే ఒక్కొక్కసారి ఆ 300 విలేజ్ ని సంవత్సరంలో ఒక్కసారి విజిట్ చేసి వాళ్ళ సమస్యలకి ఒక్కసారి కనిపించినా, 5 సంవత్సరాల్లో 5 సార్లు కనిపించినా వాళ్ళకి ఎంతో కొంత తిరుగుతూ ఉన్నాడు ఈ సమస్యలపై వస్తాడని చెప్పి ఒక కమ్యూనికేషన్ సిస్టమ్తో ఇది అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. హలో, హాయ్ అన్న, నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలి. హలో, మేము మీకు ఒక క్వశ్చన్ అడగాలి. హలో, వైఎస్ఆర్ పార్టీ వస్తే కడప డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది, టీడీపీ వస్తే కన్నా అమరావతి డెవలప్ అవుతుంది, మరి మీరు వస్తే స్టేట్ డెవలప్ అవుతుందా లేదంటే మీ డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుందా? వైసీపీ వస్తే కన్నా కడప డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది, టీడీపీ వస్తే కన్నా అమరావతి డెవలప్ అవుతుంది, కానీ మీరు వస్తే స్టేట్ డెవలప్ చేస్తారా లేదంటే మీ డిస్ట్రిక్ట్ డెవలప్ చేసుకుంటారా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.